వందనాలు బ్రదర్. అవును అవును. అవును ఒకవేళ వాళ్ళు అంత చెప్పే తప్పే కావచ్చు, అతను నిజమైన భోజనం చేయొచ్చు, కానీ వీళ్ళందరూ పిలుస్తుంది స్వస్థత అయింది మన దాని ఏ విధంగా పరిగణిస్తాను చెప్తానన్నా. చాలామందికి నా మీద ఉండేటువంటి అభిప్రాయం ఏంటంటే ఈ వ్యక్తి స్వస్థతను నమ్మడు, స్వస్థత లేవని చెప్తున్నాడు, వరాలు ఆగిపోయినాయి అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా నమ్మడు అని మాట్లాడుతున్నారు కదా. బైబిల్లో లేని పరిశుద్ధాత్మ దేవుని తీసుకుని వస్తున్నాడు ఇలా మాట్లాడుతున్నాడు కదా. నేను స్వస్థతను నమ్మినంతగా ఇంకెవరు నమ్మరు. నాకు జలుబు చేసినా మొదట ప్రభువ స్వస్థత కావాలని ప్రేయర్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ప్రేయర్ చేసుకోవచ్చు, ప్రభువ నా దగ్గర ఏమీ లేదు, నీవు నడిపిస్తేనే నడుస్తాను, నీ కృప కావాలి, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కావాలనే ప్రేయర్ చేసుకొని వచ్చాను ఇక్కడికి. నా సొంత జ్ఞానంతో నేను రాలేదు ఇక్కడికి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడు. దేవుడు స్వస్థత చేయడని నేను ఎప్పుడు చెప్పలే, స్వస్థతలు జరగట్లేదని నేను ఎప్పుడు చెప్పలే, స్వస్థతలు వద్దని నేను ఎప్పుడు చెప్పలే. స్వస్థత అని బోర్డు పెట్టి తమాషాలు చేయొద్దు అని చెప్తున్నా. స్వస్థత అని బోర్డు పెట్టిన తర్వాత గుడ్డివాడికి కన్నులు రావాలి, కుంటివాడికి కాళ్ళు రావాలి, మోగవాడికి నాలుగు రావాలి, చనిపోయిన వాడు బ్రతకాలి. అవి జరగమంటావా బోర్డు పీకి సువార్త సభ పెట్టి సువార్త చెప్పి తర్వాత ప్రార్థన చేయి, వస్తే వచ్చినట్టు లేకపోతే పోయినట్టు. కానీ బోర్డు పెట్టిన తర్వాత ఖచ్చితంగా స్వస్థత జరగాల. బోర్డు పెట్టకముందు దేవుని ఇష్టం అంటాను నేను. ఉదాహరణకి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా బ్రదర్, అన్న పాంప్లెట్లు ఏమి రాశాడు అంటే సభ అనంతరం భోజనం ఉంటుందని రాశారా? రాశారు కదా, భోజనం ఉంటుందని రాశారు. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళిన తర్వాత భోజనం లేదనుకోండి, మీరేమంటారు? మరి అలాంటివాడు ఎందుకు రాయాలంటారు కదా. ఇంత తాపీగా ఇంత సమయం అవుతారు ఎందుకు కూర్చోన్నారు? హడావిడిగా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, తినేసి పోదామని కదా. అక్కడ రాసి భోజనం ఉంటుందని భోజనం లేదన్నావు అనుకో కదా, నెక్స్ట్ వచ్చే నెల మీటింగ్ పెడితే మీరు వస్తారా? వస్తారా? నేనైతే రాను. ఒకవేళ మీరు పెట్టి భోజనం ఉంటుందని పెట్టి పెట్టలేదనుకో నేనైతే రాను, ఎందుకంటే అది మోసం. నన్ను నేను నన్ను నేను అవమానించుకున్నట్టు ఉంటుంది. నువ్వు రాయకున్నా పర్లే, నువ్వు రాసి పెట్టకపోతే నేను ఖచ్చితంగా బాధపడతాను. మీరు ఉదార స్వభావాలు వదిలిపెట్టేస్తే నేను చాలా నేరో మైండెడ్ పర్సన్ని. అక్కడ రాసింది ఉంటేనే ఓకే, రాయకపోయినా నేను ఫీల్ గాను, నువ్వు రాసి అవమానించదు సార్ నాకు ఇబ్బంది. అలాగే స్వస్థత మహాసభ అని పెట్టినప్పుడు కుంటివాడి కాళ్ళు రావాలి డిమాండ్ చేస్తాను నేను. అది ఎలా జరుగుతుందంటే కొట్టేయి తీసేదని వద్దు. ఏసుప్రభు ఏమన్నాడు అంటే మీరు వెళ్ళి కుంటోలు కాలివ్వండి, గుడ్డోని కళ్ళివ్వండి, అధికారం ఇచ్చాడు ఆయన. ఎప్పుడు రాజ్యం సమీపించి పరలోక రాజ్యం సమీపించి ప్రకటించండి. ప్రకటన వేరే, చేసేది వేరే, ప్రీచింగ్ వేరే, పర్ఫామ్ వేరే. ఏవి పర్ఫామ్ చేయాలనో వాటిని ప్రకటిస్తున్నారు, ఏది ప్రకటించాలనో దాన్ని వదిలిపెట్టేశారు. స్వస్థత సభను పెట్టినప్పుడు ఒక్క గుడ్డివాడికైనా కళ్ళు వచ్చాయా? అపోస్తుల తర్వాత ఇప్పటి వరకు రాలేదు కదా, మరి బోర్డు ఎందుకు? ఇది నా ప్రశ్న. లేదు ఒక వ్యక్తి కన్ను కనిపించాల, ప్రభువా ఈ వ్యక్తి కళ్ళు ఇవ్వని నీ ఇష్టం ప్రార్థన చేయి, నేను ఒప్పుకుంటా, నీవు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నావు ఒప్పుకుంటా, దేవుడు సాయం కోసం వేడుకున్నావు ఒప్పుకుంటా, కానీ బోర్డు పెట్టి చేయకపోతే ఇబ్బంది. ఇప్పుడు స్వస్థత జరగట్లేదా? జరుగుతున్నాయి, జరుగుతాయి, యుగాంతం వరకు జరుగుతాయి. ఎందుకంటే మన దేవుడు స్వస్థపరిచే యెహోవా. నేను కూడా స్వస్థత కోసం ప్రార్థిస్తాను, నాకు కూడా స్వస్థతలు వచ్చే, నేను దీన్ని కాదంటలే.
కానీ స్వస్థత అనే పేరుని అబ్యూజ్ చేస్తున్నావు చూసావా? వాడిని నేను అంటున్నా. మరి అలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వస్థత వచ్చింది కదంటే వచ్చిండొచ్చు, అది నీ అవసరాన్ని బట్టి, నీకు దేవుడి మీద, దేవుడికి నీ మీద ఉన్న ప్రణాళికను బట్టి వచ్చి ఉండొచ్చు. కానీ వీడి వల్ల రాలేదు. నేను వెళ్ళాను స్వస్థత మహాసభ అని, ఆ దొంగ గురించి నాకు తెలియదు, ఏమీ నాకు తెలియదు, నాకు శరీరంలో రోగం ఉంది, నా విశ్వాసాన్ని బట్టి వెళ్ళాను. యేసుప్రభు అని పేరు మాత్రం తెలుసు, యేసుప్రభు నా రోగాన్ని బాగు చేయని వెళ్ళాను అక్కడికి. నా మీద దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. అర్థమైందా? ఇప్పుడు వచ్చి ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత అంటే తప్పు. నీ పట్ల దేవుడు ప్రణాళిక ఉంది, నిన్ను దేవుడు అలా ఆకర్షించుకున్నాడు. దేవుని కనపరచు, బైబిల్ చదువు, వాక్యాన్ని విను, ఈ దొంగ దగ్గర నుంచి దూరంగా రా. అర్థమవుతుందా? కాబట్టి ఆయన మీటింగ్లో స్వస్థత జరిగితే ఆయనకి అది క్రెడిట్ పోవాల్సి ఉంది, ఆయనకి, ఆయనకి పోవాలి. ఆయన స్వస్థత లేదు, ఆయన వాక్యాన్ని పక్కన పెట్టుకొని చూసినప్పుడు అన్ఫిట్, కనీసం విశ్వాసికి కూడా పనికిరాడు, ఇస్కరియోతు యూదా కంటే దిగజారినటువంటి వ్యక్తి. కాబట్టి స్వస్థతలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి, జరుగుతాయి, యుగాంతం వరకు జరుగుతాయి. ఎందుకంటే మన దేవుడు మార్పు లేని దేవుడు, ఆయన స్వస్థపరిచే యెహోవా. ఇంకో చిన్న విషయం చెప్తాను, డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ రాస్తారు, ప్రిస్క్రిప్షన్ రాస్తారా, మెడిసిన్ రాస్తారా, దానిపైన ఒక ఇంగ్లీష్ లెటర్ ఉంటుంది, ఏంటది, RX అని ఉంటుంది. దాని అర్థం ఏంటి? గాడ్ హీల్స్ అని, గాడ్ హీల్స్ అని. అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తున్నా సరే ఫస్ట్ ఏముంది అక్కడ, దేవుడు స్వస్థపరచాలి తప్ప కదా. ఇప్పుడు మెడిసిన్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుంచి వచ్చింది కదా. మీరు వెళ్ళి డాక్టర్ని, ఏ డాక్టర్ని అయినా అడగండి, గాయం మానేటట్టుగా చేసే మెడిసిన్ ఉందేమో అడగండి. ఇంకొకసారి చెప్తాను, గాయం మానేటట్టుగా చేసి మెడిసిన్ ఉందా అంటే మెడిసిన్ లేదు గాయం మానేటట్టుగా. శరీరం తనకై తానే మానుపుకుంటుంది. అయితే మెడిసిన్ దేనికంటే ఆ గాయం మీద సూక్ష్మజీవులు వచ్చి ఇన్ఫెక్షన్ ఎక్కువ కాకుండా ఉండేదానికి మాత్రమే. శరీరం తనకు తానుగా మానుకుంటుంది. ఎవరు పెట్టారు ఈ శరీరానికి ఆ గుణాన్ని? మనోళ్ళు ఆపరేషన్ చేస్తారా, ఇలా ఓపెన్ చేసి ఆ ఇన్ఫెక్షన్ తీసేసి మరలా మూస్తారు. ఈ మానేది శరీరం తనకై తానే మానుకుంటుంది, లోపలంతా అదే సెట్ చేసుకుంటుంది. దానికి కాదు మెడిసిన్, ఇన్ఫెక్షన్ ఎక్కువ కాకుండా ఈ శరీరం తయారు చేసిన ఆయన కదా స్వస్థపరిచే యెహోవా. ఇప్పుడు నాకు గాయం మానింది ఆయన, ఇప్పుడు గాయం మానినా ఆయన స్వస్థపరిచాడు. త్రూ మెడిసిన్ ద్వారా అయినా ఆయన స్వస్థత ఇచ్చాడు. ఎందుకంటే ఆయన రాస్తున్నాడు RX అని, డాక్టరే RX అని రాస్తున్నాడు. నేను ఫార్మసీ గారు చెప్తున్నాను, గాడ్ హీల్స్ అని అర్థం. త్రూ మెడిసిన్ ద్వారా ఆయనే స్వస్థపరుస్తున్నాడు, త్రూ మిరాకిలస్ వే కూడా ఆయనే స్వస్థపరుస్తున్నాడు. మనం రోగం వచ్చినా ఆయనే, రోగం పోయినా ఆయనే, ఆయన చేతులే గాయం చేస్తే ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. నేను ఎందుకు కాదంటాను స్వస్థతని? నేను కాదంటున్నది ఈ దొంగల్ని, స్వస్థత అనే బోర్డు పెట్టి తమాషాలు చేయడం నేను కాదంటున్నా. అంతేగాని స్వస్థత లేదని చెప్పట్లే, లేకపోతే పరిశుద్ధాత్మదేవుని నేను నమ్మట్లేదు అని అంటున్నారు కదా. పరిశుద్ధాత్మదేవుని సహాయం లేకుండా ఒక్క మాట కూడా ఇప్పటివరకు నేను మాట్లాడలేదు. నాది కాదు ఇది, పరిశుద్ధాత్మదేవుని నడిపిస్తున్నాడు. అంటే పదే పదే పరిశుద్ధాత్మదేవుడు అంటూ ఉంటే పరిశుద్ధాత్మదేవుని నమ్మినట్ట? సరే, పరిశుద్ధాత్మదేవుని నేను నమ్మలే అనుకో కాసేపు, నువ్వు పరిశుద్ధాత్మదేవుని విపరీతంగా నమ్మేశావు. మరి నా ప్రసంగం లాంటి ప్రసంగం ఎందుకు చేయట్లేదు నువ్వు? పరిశుద్ధాత్మదేవుని నమ్మనటువంటి నేనే ఇంత ప్రసంగం చేస్తే మరి పరిశుద్ధాత్మదేవుని మునిగి తేలుతున్నావు, నువ్వెందుకు చేయలే చెప్పు మరి. సరే, పరిశుద్ధాత్మదేవుని నమ్మకుండా ఇంతసేపు నేను నన్ను నేను చూపించుకున్నానా, ప్రభువుని చూపించానా? అంటే పరిశుద్ధాత్మదేవుడు లేకుండా ప్రభువును కనపరిచేటువంటి వ్యక్తి ఉంటాడా? పరిశుద్ధాత్మదేవుడు లేకుండా క్రీస్తును ప్రభు అని ఎవడు పలకలేడని రాయబడింది కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో. మరి నేను కొరింథీ పత్రిక రాయబడింది, ఇప్పుడు నేను ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఇంతవరకు గణపరిచారు ఆయన సిలువును గురించి. పరిశుద్ధాత్మదేవుడు లేకుండా నేనా? పరిశుద్ధాత్మదేవుని నమ్మడం అంటే నీతిని గురించి, తీర్పును గురించి, పాపాన్ని గురించి ప్రతినిత్యం ఒప్పించబడడం, నేను దేవుని బిడ్డనని ప్రతినిత్యం ఒప్పించబడడం, ఆత్మఫలాలు ఫలించడం. పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చాడు? ఆయన నా వాటిలోని తీసుకుని నన్ను గణపరుస్తాడు. మీరు నాకు సాక్షులై ఉంటారు కదా. నేను ఇప్పుడు ఎవరికి సాక్షిని? ప్రభువైన యేసుక్రీస్తు సాక్షిని. పరిశుద్ధాత్మదేవుడు కదా, అంటే కిందపడి దొరలాలనా? కిందపడి దొరలు గట్టిగట్టి కేకలు వేయాలనా? పరిశుద్ధాత్మదేవుడు అల్లరికి కర్త కాడు. ఇంతవరకు అల్లరి ఉందా నేను చెప్పిన దాంట్లో? ఎవరైతే పరిశుద్ధాత్మదేవుని జానపాలు నమ్మట్లేదంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఆరాధనకి.
వెళ్ళేటప్పుడు మెంతో ప్లేస్ తీసుకుని వెళ్ళండి, మంచిది. ఆరాధన పేరుతో లేస్తారు, ఇక అంతే. చిన్నపిల్లలను దూరంగా పెట్టండి, తొక్కేలు తొక్కుతారు. ఎంత దారుణం కదా ఇది. అల్లరికి కర్తగాడు అని ఎందుకన్నాడు అంటే అల్లరి చేయకండి అని. ఈరోజు పరిశుద్ధాత్మ ఏడొచ్చని గెంతులేస్తారు. సరే, పరిశుద్ధాత్మ ఏడొచ్చని మీరు గెంతులేస్తున్నా ఒప్పుకుందాం. మరి పాశ్రం ఎందుకు గెంతట్లేదు, అది నా ప్రశ్న. ఆవిడ ఐరన్ చేసుకునేసరి అలాగే ఉండిపోయి వచ్చిన వాళ్ళందరికీ నలిగిపోయి, ఈవిడికి ఎందుకు పరిశుద్ధాత్మ రావట్లేదు అంటే ఇవిడ దొంగ. నువ్వెందుకు గెంతట్లేదు, నువ్వు దొంగవా? నీ కూతురు నీ కొడుకు ఎందుకు గెంతట్లేదు? వాళ్ళు వేసుకున్న షర్ట్ అలాగే ఉంది, వీళ్ళ మీద పరిశుద్ధాత్మ రావట్లేదా? ఒకవేళ అదే పరిశుద్ధాత్మ దేవుడైతే వీళ్ళ మీదకి రాలేదంటే మీరందరూ దొంగ ఫ్యామిలీ, గెట్అవుట్, బయటికి వెళ్ళిపోండి అంతే. లేదు, వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడైతే మీరు కూడా గెంతాలా, మీరు కూడా దొరలాలా. అర్థమైంది నేను చెప్పింది? ఎవరైతే పరిశుద్ధాత్మీయుడు అంటున్నారో వాళ్ళ పాశ్రమ గెంతుతాయేమో చూడండి, గెంతదో. చాలా నిగ్రహంగా, చాలా కంట్రోల్డ్గా, అసలు ఏమాత్రం మరకబడకుండా, నలగకుండా, ఎంత పర్ఫెక్ట్గా ఉంటారు కదా. అంటే మీకు వద్దా పరిశుద్ధాత్మ దేవుడు? వీళ్ళు దొలుతుంటారు కింద, 60 రూపాయల చీరలన్నీ దొలుతుంటాయి, పట్టు చీరలన్నీ ఫ్రెష్గా ఉంటాయి. వాళ్ళు దొరికినా సరే వాక్యం చెప్పింది కదా అల్లరి కర్తగాడు అని. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే, ఒక వ్యక్తి లోపలికి వస్తే పాపాల వల్ల ఒప్పించబడాలా, బోధ జరగాల. దొరికితే ఏమొస్తుంది? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్మడు కాదు, నన్ను నడిపిస్తున్నదే ఆయన. ఇంతసేపు నడిచిందే ఆయన నడిపింపులో. తర్వాత స్వస్థత నమ్ముతున్నాడు, నమ్మడం ఏంటి? అనుభవిస్తున్న స్వస్థతని మీరు కూడా మీ శరీరంలో అనుభవిస్తున్నారు. గాయం చేసిన ఆయనే, గాయాన్ని కట్టిన ఆయనే, స్వస్థపరిచే యెహోవా. నేనెందుకు కాదంటాను, నేను అంటూ ఉన్నది దొంగల్ని వేలెత్తి చూపెడుతున్నా తప్ప స్వస్థత లేవని కాదు. స్వస్థత బోర్డు పెట్టినప్పుడు స్వస్థత జరగాల, ఒక్కడికైనా కన్నులు రావాలా, అది గుర్తు. గడ్డలు కరిగాయంటే నాకు కనపడలేదు కదా. లేదు, స్వస్థత వచ్చిందంటే దేవుడిని ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు నేను స్వస్థపరిచాడు. ఆ క్రెడిట్ ఈ దొంగకి ఇవ్వకు, దేవుడికి ఇవ్వు, అది నేను చెప్తున్నాను.